वेलकम बैक टू कीर्ति तेलुगु टॉक्स नेन मी कीर्तिनी ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతుంది ఏంటి అంటే మన నెల్లూరులో కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర ఇండియన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ షాపింగ్ ఎక్స్పో 2021 అని క్రాఫ్ట్ బజార్ ఒకటి పెట్టారు. ఇది ఆల్రెడీ మనకి 2020లో పెట్టారనమాట. దాని తర్వాత మళ్ళీ జైంట్ వీల్ అలాంటి ఎగ్జిబిషన్ లాంటిది పెట్టారు. దాన్ని తీసేసిన తర్వాత ఇప్పుడు 2021లో మనకి డిసెంబర్ 1 మంత్ బిఫోర్ పెట్టారనమాట. ఇక్కడ అంటే డిసెంబర్ స్టార్టింగ్లలో పెట్టారు. ఆ వీడియోని కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నియర్లీ 4000 వ్యూస్ అనేవి వచ్చాయన్నమాట. మంచి రెస్పాన్స్. అందుకనే నేను ఈసారి కూడా ఈ వీడియోని పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దానికి దీనికి పెద్ద డిఫరెంట్ ఏం లేదు. కొన్ని అడిషనల్ చేంజెస్ మాత్రమే జరిగాయి. దాన్ని మీతో నేను షేర్ చేసుకుందామని ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోలాగే ఈ వీడియో కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. 2020లో పెట్టిన క్రాఫ్ట్ బజార్ వీడియో వచ్చి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. అలాగే ఐ కార్డులో కూడా ఇస్తున్నాను. చూడండి, వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీ లైక్ వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నమాట. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనము ఎంట్రన్స్లోకి వెళ్తున్నాము. ఇక స్టార్టింగ్ షాప్స్లో చిన్నపిల్లల డ్రెస్సెస్ అండ్ మాస్కులు అమ్ముతున్నారు. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్లు అనమాట. ఇవన్నీ జీన్స్ క్లాత్తో ఉన్నవి. దానికి ఆపోజిట్లో షర్ట్స్, ఒక్కొక్క షర్ట్ కాటన్ షర్ట్స్, ఇవన్నీ 200 అలా ఉంటాయన్నమాట. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చూసినట్లయితే ఇవన్నీ కొంచెం రెగ్యులర్, ఎందుకంటే క్రాఫ్ట్ బజార్ అంటే మనకి హ్యాండ్ మేడ్ అలా ఉంటాయి కదా. ఇంకా దాని ఆపోజిట్లో వచ్చేసి రిమోట్ కవర్స్, టీవీ కవర్స్ అండ్ టేబుల్ మ్యాట్స్, ఇలాంటివన్నీ అనమాట. కవర్స్, ఇంకా ఇలాంటి ఫ్రిడ్జ్ కవర్స్ ఉంటాయి కదా, ఇలాంటివన్నీ ప్లాస్టిక్ సంబంధించినవన్నీ ఉన్నాయన్నమాట. నేనైతే మీకు జిగ్జాగ్గా చూపిస్తున్నాను, ఆపోజిట్ సైడ్లాగా అట్లాగా. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి సాక్స్లు, మంకీ క్యాప్స్ ఇలాంటివన్నీ షాప్స్ ఉన్నాయి. దానికి ఆపోజిట్లో నేను లాస్ట్ టైం లేనిది ఈసారి చూసింది ఏంటి అంటే ఇక్కడ టాటూ షాప్ ఉంది. ఇక్కడ పర్మనెంట్ టాటూస్ ఉన్నాయి అండ్ టెంపరీ టాటూస్ రెండూ ఉన్నాయన్నమాట. అలాగే ఈ పర్మనెంట్ టాటూ వచ్చేసి ఇంచ్ సైజ్, ఒక ఇంచ్కి 400 ఛార్జ్ చేస్తారు. అలాగే టెంపరీకి అయితే 100 రూపీస్. అలాగే చెవులు కుడతారు, ఒక చెవుకి అయితే 150, రెండు చెవులకి అయితే 250 అలాగే ఛార్జ్ చేస్తారు. వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తున్నారు చూడండి నోటి ఒక పేపర్లో. తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట మనము. లేదు అక్కడే ఉండి కూడా చేయించుకోవచ్చు. ఇది లాస్ట్ టైం లేదు, ఇది కొత్తగా పెట్టారు. దాని తర్వాత వచ్చేసి మనకి బ్యాంగిల్స్, ఇంకా ఇయర్ రింగ్స్, హ్యాండ్మేడ్ జ్యువెలరీస్ అండ్ లాంటివన్నీ చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ అమ్మాయిలకి చాలా ఇష్టపడతారు, ఎందుకంటే ఇలాంటి షాప్స్లో మనకి తక్కువ కాస్ట్కి ఎక్కువ ఐటమ్స్ అనేది చూడొచ్చు కాబట్టి. అందుకని నేను కొంచెం డీటెయిల్గా చూపించడం జరిగింది. అలాగే వచ్చేసి మన వీడియోలో కూడా ఎక్కువ మంది అమ్మాయి అంటే లేడీసే ఎక్కువ మంది చూస్తున్నారనమాట. సో అందుకోసం నేను ఈ వీడియోలో పర్టికులర్లీ లేడీస్కి యూజ్ అయ్యే విధంగా ఈ వీడియో చేయడం జరిగింది. అలాగే ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి, క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. నేను కూడా కొన్ని తీసుకున్నాను. అండ్ ఇక్కడ కొన్ని కొన్ని అంటే 1 గ్రామ్ గోల్డ్, ఆర్టిఫిషియల్ ఇమిటేషన్ జ్యువెలరీ అనేవి ఉన్నాయి కదా. ఈ లాంగ్ హారం అయితే 300 అలా చెప్పారనమాట. నెక్స్ట్ షాప్లో వచ్చేసి కొన్ని డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. దాని తర్వాత టీషర్ట్స్ అండ్ ట్రౌజర్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి డైనింగ్ టేబుల్ కవర్స్, డబల్ కాట్ బెడ్షీట్స్, సింగిల్ కాట్ బెడ్షీట్స్ ఇలాంటివన్నీ పెట్టున్నారనమాట. అంటే కాటన్ టైపు ఫుట్ మ్యాట్లు ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే మనకి హౌస్ హోల్డ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి, కవర్స్తో పాటు బెడ్షీట్స్తో పాటు ఇలాగన్నీ. బట్ నేనైతే డీటెయిల్గా వాటి కాస్ట్లు అన్నీ మెన్షన్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది. అప్పటికే నేను కొన్ని కొన్ని డీటెయిల్స్ ఇవ్వడం వల్ల వీడియోలో కొంచెం లెంత్గానే అయ్యింది. తర్వాత చూడీదార్స్ టైప్స్లో ఉన్నాయి. వీటి మీద కాస్ట్ కూడా వచ్చేసి వాళ్ళు అంటే ఆ సైజెస్, ఆ చూడీదార్ సైజ్ అండ్ రేటు కాస్ట్ అని చెప్పేసి వాళ్ళు అక్కడ బోర్డులో లాగా మెన్షన్ చేస్తున్నారు. తర్వాత నేను కొన్ని షాపింగ్ చేశాను, అది కూడా మీతో చూపిస్తున్నాను. అలాగే జల్దీ ఐస్ ప్యాక్ పెట్టుకునేది నేను. ఓకే, దిస్ వన్ 250. బాడీ మసాజ్, ఫేస్ మసాజ్ రా. కెత్తా డాల్ఫిన్ మసాజ్ రా. 1200. ఫేస్ మసాజ్ రా. ఇది అట్ 1000 కాదు. 1000 ఫేస్ మసాజ్. బాడీ మసాజ్, ఫేస్ మసాజ్, బాడీ మసాజ్ సబ్.
मसाज करते हैं, मसाज हो जाओ तो आपका हेयर भी हो जाएगा। क्या कहता है? 200 का आएगा। ए फाइनल प्राइस आपका 170 पड़ेगा। 100 रुपये 150 लग जाएगा। लास्ट 150 नॉट वर्किंग मसाज। हां आप सिर्फ पड़ता है सेल्फ। నేనైతే ఎక్కువగానే షాపింగ్ చేశానన్నమాట. ఇవైతే కొన్ని ఫుడ్కి సంబంధించిన ప్రొటెక్టర్ లాగనమాట. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది, స్మూత్గా కూడా ఉంది అనమాట. ఇది 100 రూపీస్ ఎంత చెప్పారు, 120 చెప్పారు, తర్వాత 100 ఇచ్చారు. ఇంకా అలోవెరా జెల్ అంటే కళ్ళకు పెట్టుకునే గ్రీన్ కలర్ చూసారు కదా, అది మన కళ్ళు ఈ ఫోన్ ఎక్కువ చూసిన వాటికి అలాంటిది చాలా బాగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని పెట్టుకుంటే కూలింగ్ బాగుంటుంది అనమాట కళ్ళకి. సో అందుకని నేను అది కూడా తీసుకున్నాను, 100 రూపీస్ చెప్పారు. తర్వాత వచ్చేసి నైటీస్ అండ్ ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ స్టిచ్ చేసేసినవి ఉన్నాయన్నమాట షాపు. దానికి ఆపోజిట్లో నైటీ షాప్స్ ఉన్నాయి. ఇంకా పక్కన వచ్చేసి మనకి జిగ్జాగ్గా చూపిస్తున్నాను కదా నేను షాప్స్ అన్నీ వచ్చేసి ఇట్లాగా శాండిల్స్ అండ్ షూస్, హీల్ ఉండేవి, హీల్ లేనివి, ఫ్లాట్ ఇలాంటివి చాలా టైప్స్ ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి పెద్దవాళ్ళవి అనమాట. దీని పక్కన చిన్నపిల్లలది కూడా సపరేట్గా డివైడ్ చేసింది. మ్యాక్సిమం వచ్చి ప్రతి పేరు వచ్చి 200 అయితే చెప్పారు, కానీ లోపలికి వెళ్ళి ఇంకా ఆ సైజెస్ని బట్టి ఇంకా కాస్ట్ని బట్టి కొన్ని చేంజెస్ అవుతాయి. దానికి ఆపోజిట్లో వచ్చి గాగల్స్ అండ్ వాచెస్, వాల్ క్లాక్స్ ఇలాంటి చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. వీడైతే కాస్ట్ నేనేం అడగలేదు, జస్ట్ మన వీడియో కోసం అయితే షూట్ చేశాను. ఎందుకంటే ప్రతి ఒక్కటి కాస్ట్ అడుగుతూ వెళ్తుంటే బాగా వీడియో లెంత్ అయిపోతుంది కదా, ఇప్పటికే నన్ను తిట్టుకోవద్దు లెంత్ ఎక్కువగా ఉందని. బట్ నేనైతే నేను అంటే వెళ్ళలేని వాళ్ళు, ఇప్పుడు నెల్లూరులో ఉన్న వాళ్ళైతే మ్యాక్సిమం వెళ్తారు, ఎందుకంటే సండే సాటర్డే ఇలా ఉంటాయి కదా మనకి వీకెండ్స్, అలా అప్పుడు జస్ట్ వెళ్ళైనా ఒకసారి చూసుకొని వస్తారు. ఎవరైతే వెళ్ళలేరో లేదంటే వేరే ఊర్లో ఉన్న వాళ్ళు, సో మన వీడియో చూసి వాళ్ళు కూడా ఫుల్గా చూసి ఎంజాయ్ చేస్తారు కదా, అందుకోసం వచ్చేసి నేను ఇక్కడ వీడియో అనేది ఫుల్ డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుందన్నమాట. తర్వాత వచ్చి దీనికి ఆపోజిట్లో నేను చెప్పాను కదా ఇందాక ఆల్రెడీ శాండిల్స్ అవి తీసుకున్నాం పెద్దవాళ్ళకి, ఇవన్నీ చిన్నపిల్లలకి అనమాట. ప్రిన్సెస్వి ఇంకా సాఫ్ట్ సాఫ్ట్గా చిన్నపిల్లలకి చాలా బాగున్నాయి. ప్రైస్ అయితే నేను అడగలేదు, మేబీ అవే ఉంటాయి అనుకుంటాను. ఇక్కడ వచ్చేసి లేడీస్కి కుర్తీస్ వచ్చేసి జెంట్స్ క్లాత్తో కుట్టారు, అది కొంచెం డిఫరెంట్ అనిపించింది. దాని తర్వాత వచ్చి హ్యాండ్ బ్యాగ్స్, వీటికి కూడా అయితే నేను కాస్ట్ అడగలేదు ఒక్కొక్కటి, 200 అలా చెప్పారు. కానీ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బార్గెనింగ్ కూడా ఉంది, మనం వాళ్ళు చెప్పిన రేటే కాకుండా మనం బార్గెన్ చేయొచ్చు. కొన్ని ప్లేసెస్లో అయితే బార్గెనింగ్ లేదనమాట, కొన్ని షాప్స్లో వాళ్ళు ఫిక్స్డ్ రేట్ అని మెన్షన్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక కార్నర్లో వచ్చి కార్పెట్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా పెద్ద కార్పెట్స్ ఉన్నాయి, అలాగే చిన్న చిన్న ఫుట్ మ్యాట్స్ వరకు అక్కడ ఉన్నాయన్నమాట. దాని తర్వాత ఈ కార్నర్లో మనకి ఎల్ షేప్లో వస్తుందన్నమాట. ఈ షేప్లో కార్నర్లో వచ్చేసి మనకి కార్పెట్ షాప్కి ఆపోజిట్లో వచ్చి మిర్రర్ క్లీనింగ్, కోమ్ క్లీనింగు, తర్వాత వాల్ క్లీనింగ్, డస్ట్ క్లీన్ చేసుకునేవి ఇలాంటివన్నీ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. అలాగే క్యాండిల్స్, వాటర్ క్యాండిల్స్ వెలిగించుకునేవి, అలాగే డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. దానికి ఆపోజిట్లో ట్రౌజర్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళైతే ఫిక్స్డ్ రేట్ చెప్పాడు, నో ఎక్స్చేంజ్ అని చెప్పారు. దీని తర్వాత వచ్చేసి కొన్ని కిచెన్ ఐటమ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి టీషర్ట్స్ అలాంటివి ఉన్నాయన్నమాట చిన్నపిల్లలవి. ब्रेड का यूज रहा है, उसके ब्रेड में शार्प नहीं रहता, ओनली प्रेशर पे ओनली प्रेशर किया तो बाहर आता, कोई भी आप कटिंग करना चाहें. ఇక్కడ కిచెన్ ఐటమ్స్ వచ్చేసి చాపర్స్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి మనకి ఇంకా జాలీలు వడగట్టుకునే లాంటివి ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి ఆపోజిట్లో మ్యాక్సీ డ్రెస్సెస్ ఉన్నాయి, ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే చాలా బాగుంటాయి, అంటే కొన్ని కొన్ని షాప్స్లో ఉన్నాయి కానీ అన్నీ నచ్చాలని లేదు కదా, ఇక్కడైతే బాగున్నాయి నాకు నచ్చాయి. తీసుకుంటున్నారా? మ్యాజిక్ బాల్ పాయింట్ పెన్ లోపల ऐसा नहीं करना है, डायरेक्ट ठीक है, रुको
ये पुष्कर का దీంట్లో స్కెచ్ పెన్స్ తో పాటు స్కెచ్ పెన్స్ 12 ఉంటాయన్నమాట. దాంతో పాటు షేప్స్ అని ఉంటాయి కదా, షేప్స్ మీద ఈ బ్లోయర్స్ 3 ఉంటాయి. ఈ 3 బ్లోయర్స్ తో స్ప్రే చేస్తే దాంట్లో పెట్టి బ్లో చేస్తే ఆ కలర్స్ అనేవి దాని మీద స్ప్రెడ్ అవుతాయి. ఈ కొత్త సెట్ ఎంత ఉంది? అవును ఇదే కదా, అంటే యూస్ చేసిందా కొత్తదా అని అడిగాను. ఇక్కడ పేటిఎం ఫెసిలిటీ కూడా ఉందన్నమాట మనకి, డిజిటల్ క్యాష్ లాగా. ఇక్కడ ఇక్కడే కాదు, కొన్ని కొన్ని షాప్స్లో వచ్చేసి మనము మనీ డిజిటల్ పరంగా కూడా పే చేయొచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ కొన్ని కొన్ని షాప్స్లో వచ్చేసి మనము ఫోన్పే ద్వారా పే చేయొచ్చు అన్నమాట. అండ్ దీని ఆపోజిట్లో వచ్చేసి కొన్ని షర్ట్స్ ఉన్నాయి. తర్వాత దానికి రివర్స్లో వచ్చేసి మనకి ముందుగా ఒక షాప్లో చూసాం కదా, జెంట్స్ షర్ట్ క్లాత్తో లేడీస్కి కుర్తీస్ కుర్తాస్ అలాంటివి ఉన్నాయన్నమాట. ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. దీని తర్వాత వచ్చేసి కొన్ని ఇక్కడ వచ్చేసి డీప్ మార్కెటింగ్ అని చెప్పేసి రాజస్థానీ వాళ్ళవి కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు మెయిన్ ఏంటి అంటే నాకు ఇక్కడ చూసింది వాళ్ళు మామూలు మార్కెటింగ్ చేయలేరు. చూడడానికి జస్ట్ అలాగా మనకి నెగ్లెక్ట్ చేస్తాం వెళ్తున్నప్పుడు, అంటే అక్కడ వెళ్ళి టేస్ట్ చేసి ఖచ్చితంగా తీసుకోవాలేమో తీసుకోకుండా ఉంటే బాగుండదేమో అనేసి మ్యాక్సిమం కొన్ని మరి అవాయిడ్ చేస్తారనమాట. బట్ వెళ్ళిన తర్వాత మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాం టేస్ట్ చేసే. మోర్ ఓవర్ వాళ్ళు అయితే వద్దన్నా కానీ టేస్ట్ చూడమని ప్రతి ఒక్కటి ఫోర్స్ చేస్తారు. అలా అన్నా తీసుకుంటాం మార్కెటింగ్ అని. आमला स्वीट हनी आमला 10 उसी दिखाई ओके ना हनी स्वीट वेरी टेस्टी किस अदेश को ना मैं देखा मुझे ना को तो पीस छोड़ो तीन याब रुपये तीसको चार याब ఇదేం చెప్పి మెంతులు కదా, మెంతులు లెమన్ మెంట్ జీలకర్ర గోడి అండి. प्रोडक्ट शॉर्ट हो गया ना मैडम, ये डबल जगह रख दिया, कल माल आता आइटम्स भी ज्यादा आता है. हाँ, इसमें 220 वैरायटी है सर. तुलसी पान, तुलसी पान, तुलसी पान नहीं, अल्लम उसरी, अल्लम उसरी, अल्लम उसरी मिक्स मिक्सिंग सेपरेट सेपरेट रहता है इसमें. इधर व्हाइट अल्लम और इधर ब्लैक उसरी, सेपरेट सेपरेट पीसेस. అల్లం స్పైసీ ఏదైనా ఏమైనా మిక్స్ చేసావా? వెరీ టేస్టీ. బోలో మేడం నేనా, ఏం డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. ఇది కాశ్మీరీ సోంప్. కాశ్మీరీ అనుకో, కాశ్మీరీ సోంప్ దిస్ జంతా గారు. ఇది కోకోనట్ మిక్స్, కోకోనట్. ఇదేంటి రీచార్ షుగర్లెస్ సోప్, షుగర్లెస్ సోంప్. ఏ నకొనకొన సోప్, ధనియా పప్పు, నువ్వులు, ఇది లైట్ స్వీట్ రోస్టెడ్. और इधर ना अति मधुरम मिक्स सोप, अति मधुरम, अति मधुरम मिक्स सोप. ये दे दिस स्वीट सोप, स्वीट सोप सेम स्वीट है. अति मधुरम सिरप पाउडर कॉर्न सोप धनिया पप्पू नींबू और मिक्स. ओके, तो सब कहां से आता है भाई? सर राजस्थान, राजस्थान से. होममेड है, होममेड है, ओके. मेडिकेटेड है, होममेड है. सर हेल्दी है, आफ्टर खाने के बाद डाइजेशन के लिए मोस्ट बेस्ट है. फ्लेवर भी आता है, फ्रेशनर है ये, मॉस के स्पेशल खर्जू. ये फ्लेवर रोज, रोज फ्लेवर, गुलाब गुलाब भी मिल गया. ये ओनली मैंगो, द जिगा मैंगो, ड्राई मैंगो, ड्राई मैंगो, स्पाइसी मैंगो, द स्पाइसी मैंगो, द स्वीट मैंगो, स्वीट मैंगो, स्वीट मैंगो, द इमरी टैमरिन, और द सॉल्ट खजूर, सॉल्ट खजूर डेट्स. టేస్ట్ నాకు, టేస్ట్ నాకు.
थैंक यू షాప్ పర్టికులర్లీ ఎక్కువసేపు షూట్ చేశాను ఎందుకంటే నాకు ఇవి బాగా నచ్చాయన్నమాట టేస్ట్ వైజ్ అండ్ అవి మెడిసినల్గా కూడా చాలా మంచిది మనకి పుదీనా కానీ పిప్పిల్ కానీ ఇలాంటివన్నీ హెల్త్ పరంగా మనకి మంచిది అందు టేస్ట్ కూడా చాలా బాగుంది చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు అందుకోసం నేను ఇవి ఈ షాప్ వరకు పర్టికులర్గా ఎక్కువసేపు చేశాను ఇంకా మిగతావన్నీ షర్ట్స్ ఇలాంటివన్నీ ఆల్రెడీ మనకి ఒక కార్నర్లో ఉంటే మనకి ఇక్కడ యూటర్న్ లాగ్ జిగ్జాగ్ లాగ్ ఉంటుంది అనమాట ఈ క్రాఫ్ట్ బజార్ వచ్చేసి సో ఆల్రెడీ ఉన్న షాప్స్ కాకుండా నేను రిపీట్ వచ్చినవి కొంచెం స్పీడప్ చేసి చూపిస్తూ ఉన్నాను తర్వాత ఇంకొక జ్యువెలరీ షాప్ టైప్లో వచ్చింది ఇక్కడ చిన్నపిల్లల క్లిప్స్ దగ్గర నుంచి లేడీస్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ కూడా ఇయర్ రింగ్స్ నాకు నచ్చినవి వచ్చాయన్నమాట నాకు నచ్చినవనే మళ్ళీ నేను మళ్ళీ రిపీటేషన్ చేసి చూపిస్తున్నాను మీకు అండ్ ఇవి వచ్చేసి 200 అలా చెప్పారు బార్గెనింగ్ కూడా ఉంది కొన్ని కొన్ని షాప్స్లో ఒక్కొక్క రేంజ్ ఉన్నాయి కింద పర్ల్స్ వచ్చి కొంచెం లుక్ అయితే చాలా రిచ్గా ఉంది అందుకనే నేను ఇన్నిసార్లు చూపిస్తున్నాను అంటే లాస్ట్ టైం క్రాఫ్ట్ బజార్లో చూపించినప్పుడు ఇవి కొత్త మోడల్స్ అన్నమాట సో అందుకని నేను కొత్త మోడల్స్ కాబట్టి ఇన్నిసార్లు చూపిస్తున్నాను అండ్ ఇది వేరే షాపు తర్వాత వచ్చేసి కొన్ని కొన్ని గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో కూడా కొన్ని ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి తర్వాత క్లిప్స్ ఇంకా హెయిర్ బ్యాండ్స్ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయన్నమాట ఇక ఈ షాపులో వచ్చేసి ఆల్రెడీ ఒక షాప్ ఉంది కదా సెకండ్ షాప్ అన్నమాట ఇంకా క్రాఫ్ట్ బజార్ అంటే ఇంకా లేడీస్ సంబంధించినవి కిచెన్వి ఇలాంటివి షర్ట్స్ ఇలాంటివి కదా ఉంటాయి దీని తర్వాత ఇంకొక ట్రౌజర్ షాప్స్కి వెళ్ళాము ఇక్కడ కూడా గూగుల్ పే చేయొచ్చు అనమాట ఇక్కడ కూడా కొంచెం మనము నెగోషియబుల్ చేసుకోవచ్చు అనమాట బార్గెనింగ్ అట్లాంటిది దానికి ఆపోజిట్లో వచ్చేసి నమ్మకిన కొన్ని ఏంటంటారు వాటిని ఫ్రై ఐటమ్స్ బనానా చిప్స్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట నేనైతే అక్కడికి వెళ్ళలేదు ఇందాకే నేను పెట్టిన దానికే వీడియో లెంత్ అయిపోయింది కాబట్టి ఇంకా దాన్ని జస్ట్ అలా చూపించేశాను ఇంకా కొంచెం నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ట్రీస్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ చాలా బాగున్నాయి నేనైతే ప్రైస్ అడగలేదు ఇది నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను షూట్ చేయలేదు ఇవన్నీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు మన ఛానల్ కోసం వీడియో షూట్ చేశాను ఇది మళ్ళీ నీ వీడియో పోస్ట్ చేసే ముందు రోజు వెళ్ళానన్నమాట ఇక్కడ ప్లేస్ అయితే కొన్ని చేంజ్ చేస్తున్నారు అంటే కొంచెం అడిషనల్ ప్లాంట్స్ సైజెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి దానికి ఆపోజిట్లో వచ్చి ఇయర్ రింగ్స్ హ్యాండ్ మేడ్ అనమాట ఇవంతా క్రాఫ్ట్ టైపు హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్ ఇలాంటివి ఉన్నాయి ఇక్కడ కొంచెం కాస్ట్ చెప్పారు వీళ్ళు ఈ బ్లూ కలర్వి నేను కొంచెం లావుగా ఉందనమాట విడ్త్ ఇది వచ్చేసి 2 బ్యాంగిల్స్ 60 రూపీస్ అలా చెప్పారు వేరే షాప్లో కొంచెం తక్కువ ప్రైస్ ఉంది కొంచెం విడ్త్ కూడా తక్కువ ఉందన్నమాట ఇవి వచ్చి కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి వచ్చేసి చాలా బాగుంటాయి అంటే చైన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా అలాంటివి తర్వాత దాని పక్కన అప్పుడే కిడ్స్ స్టోర్స్ పెడుతూ ఉన్నారనమాట చిన్నపిల్లలకి టాయ్స్ అలాంటివి దానికి ఆపోజిట్లో వచ్చి రెయిన్ కోట్స్ ఉన్నాయి నేను కొంచెం ఫార్వర్డ్ చేసి చూపించేస్తున్నాను ఇప్పటికే వీడియో లెంత్ అయిపోయిందని ఏమనుకోవద్దు తర్వాత దానికి పర్ఫ్యూమ్స్ అయితే ఉన్నాయి దానికి ఆపోజిట్లో ఇంకొంచెం నేను అంటే ఆల్రెడీ వచ్చినవే రిపిటేషన్గా వచ్చినవి కొంచెం స్పీడప్ చేసి చూపిస్తున్నా తర్వాత స్పైసెస్ ఉన్నాయన్నమాట దానికి ఆపోజిట్లో ఒక మళ్ళీ ఇంకొక జ్యువెలరీ షాప్ ఉంది ఇదైతే నేను అంత డీటెయిల్గా చూపించదలుచుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ 2 జ్యువెలరీ షాప్స్ చూపించేశాను కాబట్టి ఇక్కడ మనకి యాలకులు తర్వాత నారింజ మిఠాయిలు బాదం కాజు ఇలాంటివి చాలా ఉన్నాయి జీలకర్ర ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట 20 రూపీసే ఏ ప్యాకెట్ అయినా కానీ తర్వాత దాని పక్కన హ్యాండ్ బ్యాగ్ ఉంది దాని పక్కనే షర్ట్స్ ఉన్నాయి కాటన్ షర్ట్స్ ఇది వచ్చేసి మనకి ఒక అంటే కాలం అనమాట కాలం తర్వాత సెకండ్ కాలం యూటర్న్ తీసుకుంటున్నామన్నమాట మనం ఇది స్టార్టింగ్ మీకు రోడ్డు కనిపిస్తుంది కదా ఇంత పక్క మీకు కనిపించే దగ్గర నుంచి మనం లోపలికి వెళ్ళాము ఇటు సైడ్ నుంచి మనకి ఎల్ షేప్ టైప్లో వస్తుంది యూటర్న్ లాగా ఇక్కడ వచ్చి ఇవన్నీ హ్యాండ్మేడ్ ఐటమ్స్ ఉన్నాయి అంటే హ్యాండ్మేడ్ ఐటమ్స్ అంటే ఆల్మోస్ట్ కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి ఎందుకంటే దీనికి కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెడతారు కాబట్టి దాని తర్వాత వచ్చి ఒక పెద్ద కార్నర్లో వచ్చేసి షాప్స్లో ఇంకా చిన్నపిల్లలకు సంబంధించిన వస్తువులు తర్వాత లేడీస్ ఇన్నర్వేర్ కుర్తాసు చిన్నపిల్లల ట్రౌజర్స్ ఫ్రాక్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ ప్రైజెస్ కూడా మనకి ట్యాగ్ పెట్టి దాని కింద కుర్తీస్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట తర్వాత ఈ కార్నర్కి మనము జస్ట్ టర్న్ అయ్యే దగ్గరే మనకి దీనికి ఆపోజిట్లో మంచి మంచి క్యూట్గా కలర్ఫుల్గా ఉండే చిన్ని చిన్ని పౌచెస్ అండ్ కీ చైన్స్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ప్రిన్సెస్వి ఇవన్నీ ఫోన్ పౌచెస్ లాగా అనమాట మనము హ్యాంగ్ బ్యాగ్ లాగా తగిలించుకుంటాం ఫోన్ కోసము అలాంటివి ప్రిన్సెస్ ఉండేవి చిన్నపిల్లలకి ఎక్కువ అట్రాక్టివ్గా అయ్యేటట్లు ఉన్నాయి కీ చైన్స్ అయితే చాలా బాగున్నాయి
కార్టూన్కి సంబంధించిన కీ చైన్స్ అండ్ ప్రిన్సెస్వి, డోరామాన్వి, షిన్చాన్వి ఇలాంటివి చాలా చాలా కార్టూన్కి సంబంధించినవి అన్ని కీ చైన్స్, అన్ని స్మైలీసు అన్నీ ఉన్నాయన్నమాట. అలాగే పెద్దవాళ్ళకి నచ్చేటట్టు, జెంట్స్కి నచ్చేటట్టు కీ చైన్స్ కూడా స్టీల్వి, మెటల్వి అలాంటివి కూడా ఉన్నాయి. తర్వాత నాకు ఒక డౌట్ ఏంటి అంటే, ఇక్కడ ప్రిన్సెస్ పెద్ద పెద్ద డాల్స్ ఉండే కీ చైన్స్ కూడా ఉన్నాయి. తర్వాత వెంకటేశ్వర స్వామి కీ చైన్ ఇలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట, జెంట్స్కి నచ్చే విధంగా కొంచెం మెటాలిక్గా ఉండేవి. దీని పక్కన మళ్ళీ ఒక చిన్న జ్యువెలరీ షాప్, దాదాపు ఇక్కడే 4 అలా వచ్చినాయన్నమాట చిన్న చిన్న జ్యువెలరీ షాప్స్ అన్నీ. తర్వాత ఇంకా ఎక్కువ రిపీట్ అయినవి వచ్చేసి షర్ట్స్, కుర్తీస్, జ్యువెలరీ షాప్స్, ఈ మూడు ఎక్కువ రిపీట్ అయ్యాయి. షూస్ వచ్చేసి అదే శాండిల్స్ వచ్చి 2-3 ఉన్నాయి. తర్వాత ఆపోజిట్లో వచ్చి అప్సరా మసాలా అని చెప్పి నాన్ వెజ్కి సపరేట్గా, వెజ్కి సపరేట్గా అంటే గోబీ, క్యాలీఫ్లవర్, మష్రూమ్కి అలాంటి డీప్ ఫ్రై మసాలా సపరేట్ ప్యాకెట్ వెజ్కి సంబంధించింది. ఇటు సైడ్ వచ్చి నాన్ వెజ్ అనమాట, అంటే చికెన్, ప్రాన్స్ అలాంటి వాటికి సపరేట్ మసాలాస్, రెడీమేడ్ మసాలా అనమాట అవి ఉన్నాయి. దానికి ఆపోజిట్లో ఫోన్ కేసెస్, పౌచెస్, ఇయర్ ఫోన్స్ అలాంటివి ఉన్నాయి. దీనికి ఆపోజిట్లో మనకి ఒక చిన్న కొంచెం లెంత్ ఎక్కువ వచ్చి ఒక రో లాగా మనకి రొటేట్ అవ్వడానికి ఉందన్నమాట. అక్కడ 10 రూపీస్ సామాన్లు, అలాగే 20 రూపీస్ సామాన్లు ఉన్నాయి. లేడీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇక్కడ. 10 రూపీస్కి ఏం వస్తాయి అసలు, ఇప్పుడు ఏం రావు కదా. అలాంటి వాటిలో ఒక చాక్ ఉంది, చాక్స్, రబ్బర్ బ్యాండ్స్. 10 రూపీస్ అంటే వర్తబులే అనమాట. ఇంకా క్వాలిటీ పరంగా 10 రూపీస్ మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. కొంచెము అంటే చూపించాలి అనిపించింది, మీతో షేర్ చేసుకోవాలనిపించింది అని కొంచెం ఇవి డీటెయిల్గా చూపించాను అంతే. ఒకవేళ కానీ మీకు నచ్చితే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అదొక్కటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఈ 10 రూపీస్ ఇక్కడ దాకా ఉందన్నమాట. ఇక్కడ మనకి ఒక కార్డ్బోర్డ్స్తో డివైడ్ చేస్తున్నారు చూడండి, నెయిల్ పాలిష్ పక్కన. దాని తర్వాత ఇక్కడ నుంచి వచ్చేవన్నీ 20 రూపీస్ అనమాట. సపోజ్ మీరు దాని మీద కొంచెం ఎక్కువ ఉంటాయన్నమాట. ఇప్పుడు సపోజ్ లైటర్ ఉంది, 10 రూపీస్లో కొంచెం లెంత్ చిన్నదిగా ఉంటుంది, 20 రూపీస్లో ఉండేది కొంచెం లెంత్ పెద్దదిగా ఉంటుంది అలా అనమాట. కొన్ని కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. 20 రూపీస్ కూడా మంచి వర్తబుల్ ఐటమ్సే ఉన్నాయి ఇక్కడ. సీజర్స్ ఇలాంటివి అయితే మనకి బయటికి 20 రూపీస్ అయితే అసలు దొరకవు. ఇక్కడ ఇలాంటి వాటివి కొంచెం మనకి చీప్ అండ్ బెస్ట్లో వస్తున్నాయి కాబట్టి ఇక్కడ తీసుకోవచ్చు అన్నమాట. ఇక ఈ 10-20 రూపీస్ అయిపోయిన తర్వాత దీనికి మళ్ళీ షర్ట్స్ వచ్చాయి. తర్వాత వచ్చేసి కొన్ని చిన్నపిల్లలకి టాయ్ అంటే పెన్స్, స్టిక్కర్స్, వాల్ స్టిక్కర్స్, 3D వాల్ స్టిక్కర్స్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. పెన్స్ అయితే చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి పెన్స్లో. ఇవి వచ్చేసి మూన్ అండ్ స్టార్స్ రేడియం స్టిక్కర్స్ ఉన్నాయి. ఈ బాక్సెస్లో ఉండే వచ్చేసి బాటిల్స్లో స్లైమ్స్. 120 ఇది 130 బాటిల్ ఒక్కటే చేంజ్ అయింది. బాటిల్ చేంజ్ మేడం, మోడల్ చేంజ్. ఇది నా ఒపీనియన్ వచ్చేసి స్లైమ్స్ ఇక్కడ ఉండే వాటికంటే బయట 80 రూపీస్ అట్లా కాస్ట్ తక్కువకే దొరుకుతున్నాయి. ఇంకొన్ని కాస్ట్ అయితే ఎక్కువగానే ఉన్నాయి ఈ క్రాఫ్ట్ బజార్లో, మనం తక్కువ ఎక్కువ చూసి తీసుకోవాలి. అండ్ ఇక్కడ పెన్స్ వచ్చేసి ఇవన్నీ జెల్ పెన్స్ అనమాట. నేను ఆల్రెడీ 2-3 మోడల్స్ తీసుకున్నాను ఇక్కడ. వర్కింగ్ కూడా చాలా బాగుంది, ఏదో చూడడానికి డెకరేషన్ పర్పస్ లాగే కాకుండా రాయడానికి కూడా చాలా బాగుందన్నమాట. ఇవి కత్తి అసలు ఎట్లా ఓపెన్ అవుతుంది, పెన్ ఎక్కడుంది, ఇవన్నీ పెన్సే. చూడడానికి అసలు పెన్స్ లాగా లేవు కదా, అందుకనేసి నేను ఆ కత్తి ఓపెన్ చేసి తీపిచ్చాను. తర్వాత ఇవి వచ్చి ఇది పెన్ క్యాప్ వచ్చి స్టాండ్ ఉంటుంది, మనకి ఫోన్కి మన వీడియోస్ అలా చూసుకోవాలనుకున్నప్పుడు అట్లాగా వాటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. దానికి అటాచ్ చేసుకొని అలా పెట్టుకొని చూసుకోవచ్చు. తర్వాత ఇవి వచ్చి స్పైడర్ మ్యాన్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా పెన్సే అనమాట. నేను ఇక్కడ ఈ పెన్ కూడా తీసుకున్నాను, ఈ స్పైడర్ మ్యాన్ పెన్ను. ఇదైతే లోపల కలర్ ఫుల్గా ఉంది కదా, అది రాసేటప్పుడు ఆ కలర్ అయిపోయిన తర్వాత ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్లో రాస్తుంది. ఇది బ్లూ కలర్ అయితే కాదు, అంటే బ్లూ ఇంక అలా ఉంటాయి అలా కాదనమాట. తర్వాత ఇక్కడ హౌసెస్ అలాంటివన్నీ మోడల్స్ ఇంకా చాలా ఐటమ్స్ అనేవి మర్చిపోయాను. పెన్స్ అయితే 20 రూపీసే ఏ పెన్ అయినా కానీ. ఇక ఈ షాప్ పక్కనే కాజు షాప్ ఉంది. ఇవి వచ్చేసి మసాలా కాజు, జీడిపప్పు మసాలాలు ఇలాంటివన్నీ ప్యాక్ చేసి పెట్టున్నారు. కొంచెం చూసుకొని తీసుకోండి, ఎందుకంటే ఆయిల్ అనేది ఒకటే యూస్ చేస్తున్నాను కదా, దానివల్ల నేనైతే ఎక్స్పీరియన్స్ అయ్యాను అందుకనే ముందుగానే చెప్తున్నాను.
ఇక్కడ ఈ బ్యాంగిల్స్ చెప్పాను కదా అక్కడ కొంచెం బాగున్నాయి అంటే కాస్ట్ వైజ్ కూడా. తర్వాత కిడ్స్కి సంబంధించిన టాయ్స్ షాప్స్ అనమాట ఇవన్నీ. ఇక్కడ కొంచెం ఎక్కువగానే ఉంది కాస్ట్, చిన్నపిల్లలతో వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి తీసిపిస్తారు మన చేత. తర్వాత కోట్ టైప్ అనమాట, ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కోట్ టైప్ అంటే కోట్స్ ఉన్నాయన్నమాట. దానికి ఆపోజిట్లో జీన్స్ కోట్స్ అండ్ ట్రౌజర్స్ ప్యాంట్ లాంటివన్నీ జీన్స్ క్లాత్కి సంబంధించినవన్నీ ఉన్నాయి. ఇప్పుడు పోతే యూటర్న్ లాగా ఒకటి ఉంటుంది, ఇక్కడ ఓన్లీ నైటీస్ కుర్తీస్ ఇవి ఎక్కువ కార్నర్ టైప్లో ఉండేవన్నీ ఎక్కువగా ఈ బట్టల షాప్సే పెడుతున్నారు. అంటే ఎక్కువ స్పేస్ అనేది చిన్న చిన్న షాప్స్కి అలోకేట్ చేయలేకపోవడం వల్ల, లేకపోతే ఇలాంటి వాటికి చిన్న షాప్స్ సరిపో కదా, అందువల్ల ఈ కార్నర్ షాప్లో ఉండేవన్నీ ఇట్లా మ్యాక్సిమమ్ క్లాత్ షాప్సే పెడుతున్నారనమాట. ఇప్పుడు యూటర్న్ తీసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని చున్నీస్ ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఈ షాప్లో కాస్మెటిక్స్ ఉన్నాయి. దాని పక్కనే వచ్చేసి అప్పడాలు వడియాలు ఇలాంటి షాప్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఫోన్ పే ఉంది, మనము డిజిటల్ క్యాష్ యూస్ చేసుకోవచ్చు. వీళ్ళు టేస్ట్కి కొన్ని కొన్ని ఇస్తున్నారనమాట, నచ్చితే తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనం చూస్తే కోమ్స్ అండ్ లిప్స్టిక్స్ అండ్ మేకప్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. కోమ్ క్లీనర్స్ కూడా ఉన్నాయి. కోమ్లు అయితే చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి అండ్ నెయిల్ పాలిష్ లిప్స్టిక్ అంటే మస్కరా ఇలాంటివన్నీ లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. బట్ మీరు ఇలాంటివి బ్రాండెడ్ కానాటివి అంటే బ్రాండెడ్ కాకపోయినాటివి కానీ యూస్ చేసినట్లయితే కొన్ని స్కిన్ ర్యాషెస్ ఇలాంటివన్నీ వస్తాయి కాబట్టి కొంచెం అంటే అవి ఎక్స్పైర్ అయిపోయా లేదో తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం చూసి జాగ్రత్తగా తీసుకోండి. కోమ్స్ అయితే ఓకే, మేకప్ ఐటమ్స్ మాత్రం తీసుకునేటప్పుడు మాత్రం స్కిన్ ఇన్ఫెక్షన్ ఇలాంటివన్నీ వస్తాయి కాబట్టి కొంచెం మంచివి మాత్రమే తీసుకోమని నా సజెషన్. అంతే, నేనైతే కొన్ని కోమ్స్ తీసుకున్నాను. ఇది లాస్ట్ షాప్ అన్నమాట, ఇంకా స్టిక్కర్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది లాస్ట్ అన్నమాట, దీని తర్వాత మళ్ళీ 20 రూపీస్ 10 రూపీస్వి కొన్ని ఉన్నాయి. బట్ ఈ వీడియో తీసేటప్పటికి అవైతే సపరేట్గా ఉన్నాయి, ఎవరు అక్కడికి వెళ్ళట్లేదని చెప్పేసి. నెక్స్ట్ టైం అంటే ముందు మళ్ళీ వెళ్ళానని చెప్పాను కదా, అప్పుడేంటంటే వే క్లోజ్ చేసేసి ఆ షాప్లో నుంచి వెళ్ళేటట్టు ఓపెన్ చేశారు. అంటే ఆ రూట్లో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మనము ఏదో ఒకటి తీసుకుంటాం కదా అందుకోసమని. ఇప్పుడైతే అలా లేదనమాట, ఇదైతే బయటికి వచ్చేసే రూట్ అనమాట. ఇలా బయటకు వచ్చేటప్పుడు కూడా వాళ్ళు మనకి గ్రీన్ కలర్ కార్పెట్ ఉంది కదా, ఇది మనకి బయటికి రావడానికి రోడ్ కనిపిస్తుంది కలగా. ఇక్కడ వచ్చి ఢిల్లీ చాట్ బండార్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మనకి మార్నింగ్ టైం కంటే డే టైం కంటే ఈవినింగ్ టైంలో ఎక్కువ మంది ఉంటున్నారనమాట కూర్చోడానికి. అంటే ఆల్మోస్ట్ అక్కడ లోపల చూడడానికి వచ్చిన వాళ్ళందరూ తీసుకున్నా తీసుకోకపోయినా ఇక్కడైతే ఉంటున్నారు. ఇంకా పీచ్ మిఠాయి కూడా షాప్ ఉంది. స్టార్టింగ్లో అయితే ఐస్ క్రీమ్ షాప్ ఉంది కానీ అక్కడ మ్యాక్సిమమ్ ఇది వింటర్ సీజన్ కాబట్టి ఎవ్వరూ లేదు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.